ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు అంటేనే క్రమశిక్షణకి మారు పేరు. అది పాటించుకుంటే ఎంతటి వారినైనా నిలదీయడం ఆయన స్టైల్. కానీ ఈ మధ్య ఆయన కొంచెం తగ్గారు, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటున్నారు. రీసెంట్ బర్త్డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే స్పష్టమైంది. అయితే మోహన్ బాబులోని ఆవేశం ఇప్పుడు మంచు విష్ణులో కనిపిస్తోంది. మా ఎలక్షన్స్ సందర్భంగా ప్రెస్ మీట్స్ లోనూ విష్ణు ఆవేశంతో ఊగిపోగా ఇప్పుడు తమ్ముడు మనోజ్ తో గొడవకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వెంటనే మోహన్ బాబు జోక్యం చేసుకుని మనోజ్ తో సదరు వీడియో డిలీట్ చేయించినట్లుగా తెలుస్తోంది. దీంతో మంచు ఫ్యామిలీలో చెలరేగిన తుఫాన్ సద్దుమణిగింది. అయితే ఈ ఇష్యూ తర్వాత మంచు మనోజ్ చేసిన ట్వీట్ మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అన్న మంచు విష్ణుతో ఫైట్ వైరల్ అయిన తర్వాత మనోజ్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తండ్రి పి సుబ్రహ్మణ్యం మణిగారు మరణించడంతో సంతాపం తెలియజేస్తూ, పిఎస్ మణిగారు మరణించారని తెలిసి బాధగా ఉంది, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ దుఃఖ సమయంలో అజిత్ గారికి వారి మొత్తం కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే సహజంగానే మంచు మనోజ్ ఇండస్ట్రీ వ్యక్తులందరితో కూడా కలుపుగోలుగా ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేసేందుకు ముందుకొస్తారు. తన క్లోజ్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా మనోజ్ ఒక బౌన్సర్ మాదిరిగా తారక్ పక్కన నిలబడ్డ తీరు అందరికీ తెలిసిందే. అలాగే సొసైటీలో జరిగే అన్యాయాలపై ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటాడు మనోజ్. అయితే పర్సనల్ లైఫ్ లో చోటు చేసుకున్న డిస్టర్బెన్స్ కారణంగా ఇన్నాళ్లు సినిమాలకి దూరమైన మనోజ్ ఇటీవలే భూమా మౌనికారెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు తన రీసెంట్ స్పీచ్ లో చీకట్లో ఉన్న తనకు వెలుగునిచ్చింది తనేనంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్.